అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్ సైన్ న్యూమరాలజిస్ట్. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి పొలిటికల్గా రాణించాలి, ఎలక్షన్లో నెగ్గాలి, ప్రత్యర్థుల కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఓట్లను రాబట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎంతోమంది రాజకీయంలో ఉన్నప్పటికీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు, మరికొంతమంది అతి తక్కువ టైంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తుంటారు. ఒక వ్యక్తి న్యూమరాలజీ ద్వారా పొలిటికల్లో రాణించాలంటే ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాలి, ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు బాగా లైఫ్లో లీడ్ చేయవచ్చు రాజకీయంగా అనేది చూద్దాం ముఖ్యంగా. అయితే 1 నుంచి 31 డేట్లో పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు పొలిటికల్లో, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. అటువంటి వాళ్ళు ఎవరు, ఏ నంబర్స్ ఉంటే పొలిటికల్లో వీళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారనేది ముఖ్యంగా చూద్దాం. మన న్యూమరాలజీ ద్వారా ముఖ్యంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4, 3, 8 నంబర్లు ఉంటే 4, 3, 8 నంబర్ సిరీస్ అంటారు, 100% వీళ్ళు పొలిటికల్గా చాలా బాగా రాణించగలుగుతారు. ఎప్పుడైతే ఈ నంబర్స్లో గనక లేకపోయి మీ రాజకీయంలో గనక ఉంటే కనీసం ఈ 3 నంబర్లలో 8 అయితే తప్పకుండా ఉండాలి, 8, 3 అయినా ఉండాలి, 8, 4 అయినా ఉండాలి. చాలా వరకు మీరు చూడండి, టాప్ మోస్ట్ పొలిటికల్ లీడర్స్ అంతా 8 నంబర్లోనే పుట్టి ఉన్నారు. కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 8లోనే పుట్టాడు, 17వ తారీఖు అంటే 1+7, 8. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8 నంబర్లోనే పుట్టారు. రేవంత్ రెడ్డి 8 నంబర్లోనే పుట్టారు. నరేంద్ర మోడీ 8 నంబర్లోనే పుట్టారు. ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే 8లో పుడతారో 100% వాళ్ళు రాజకీయంగా చాలా బాగా రాణించగలుగుతారు. జీవితం ప్రథమ దశలో ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నా 41 సంవత్సరం తర్వాత 100% పొలిటికల్గా ఒక మంచి స్థితిలో రాణిస్తారు వీళ్ళు. ఎందుకు 8 నంబర్ వాళ్ళకి ఇంత క్వాలిటీ ఎందుకు ఉంటుంది పొలిటికల్ పరంగా అంటే, 8 అనేది మనకు లా, నీతి, న్యాయం, ధర్మం, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. పొలిటికల్గా చాలా బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా 4 నంబర్ అండి. 4 నంబర్ అనేది మనకు రాజకీయంలో చాలా చతురత కావాలి, చాణక్య నీతి కావాలి, ఎత్తుగడలు వేయాలి, అపోజిషన్ వాళ్ళకంటే వీళ్ళు చాలా చురుకుగా పనిచేయాలంటే 3 నంబర్ కూడా కావాలి. అదేవిధంగా మనకు 3 నంబర్ అండి. 3 నంబర్ అంటే గురుబలం. ఒక వ్యక్తి ఏ రంగంలో ఉన్నాను గురుబలం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశమే లేదు. అందుకోసం సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు గురుబలం ఉందా లేదా అని అడుగుతుంటారు. అదే 3 నంబర్ ద్వారా వస్తుంది. ఈ 3 నంబర్లు కనుక కలిస్తే 100% వాళ్ళు రాజకీయంలో మంచి ఎక్సలెంట్ భవిష్యత్తులో ఉంటుంది. కేసీఆర్ 2 సార్లు తెలంగాణకు సీఎం కావడానికి ముఖ్య కారణం కూడా ఈ 8 నంబరే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు, 8 నంబరే. ఎందుకంటే 8 నంబర్ అనేది 100% హార్డ్ వర్క్ని ఇస్తుంది, 100% రిజల్ట్ కూడా ఇస్తుంది. 8 నంబర్ వాళ్ళు రాజకీయంగా రాణించే అవకాశం చాలా చాలా ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 4వ తేదీ వరకు కూడా కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చాలా పవర్ఫుల్గా ఉంది. 100% 3వసారి తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థుల డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు చాలా పవర్ఫుల్ టైం నడుస్తుంది. తెలంగాణకు 3వసారి సీఎం అయ్యే అవకాశం కేసీఆర్కు ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో అటువంటి పవర్ ఉంది కాబట్టి ఆయన ఆ పేరులో కూడా పవర్ ఉంది. కేసీఆర్ 14వ నంబర్ ఉంది, అట్రాక్షన్ పవర్. జనాల్ని తను చేసే ప్రతి మాట కేసీఆర్ మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే, అటువంటిది ఆ నంబర్లో ఉంది, ఆ పేరులో కూడా ఉంది. కాబట్టి 100% తెలంగాణకి ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టబోతున్న లీడర్ కేసీఆర్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే నంబర్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉంది కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో. అయితే ఎటువంటి తేదీలో నామినేషన్స్ వేయాలి అనేది చూద్దాం మనం ముఖ్యంగా.
ఎవరైనా పొలిటికల్ గా బాగా రాణించాలంటే మెయిన్ గా 1వ తేదీలో నామినేషన్ వేస్తే చాలా మంచిదండి. 1వ నంబర్ సిరీస్ 1 10 19 తేదీల్లో గనక మీరు నామినేషన్ వేయగలిగితే 100% చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా నవంబర్ 10 వరకు ఉంది, 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్స్ ఉన్నాయి. అయితే 4-8 తేదీలలో మాత్రం నామినేషన్ వేయకండి, వెరీ వెరీ డేంజరస్. 4వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ నామినేషన్స్ వేయొద్దు, 10వ తేదీ వేయండి. 1&1 కోడ్ వస్తుంది నవంబర్ 10, 100% చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ 10వ తేదీ. 5వ తేదీ వేయొచ్చు, 6వ తేదీ వేయొచ్చు, 9వ తేదీ వేయొచ్చు, కానీ నామినేషన్ వేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఈ 4వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీలో నామినేషన్ వేయకూడదండి. ఈ తేదీలలో కనుక మీరు అవాయిడ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా నామినేషన్ వేయగలిగితే 100% మీరు రాజకీయాల్లో చాలా సక్సెస్ఫుల్గా రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఎన్నో రోజులుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ వాళ్లకు అవకాశాలు రావు. ఒకవేళ అవకాశాలు వచ్చినాను కూడా రాజకీయాల్లో గెలవరు, ఒకవేళ గెలిచినా కూడా మంచి మంచి పొజిషన్ పోస్టులు రావు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ 438 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోవడం. డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ లేకపోయి మీరు రాజకీయంలో రాణించినా మీ పేరులో పవర్ ఉంటుంది. దానికి మీ మొబైల్ నంబర్లో కూడా ఈ 438 నంబర్ ఉండేటట్లు చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకు సమాజానికి సేవ చేసే అవకాశం వస్తుంది, మీ వంతు కృషిని అందిస్తారు ప్రజలకి, ఒక మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకువెళ్తారు, ప్రజల నుంచి మన్ననలు పొందుతారు, మీ పేరు చిరకాలం చిరస్మరణీయంగా ప్రజల్లో ఉండిపోతుంది. కాబట్టి 100% ఈ జాగ్రత్తలు తీసుకోండి. నామినేషన్ వేసే రోజే మీ విజయం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు పవర్ఫుల్ డేట్లో కనుక నామినేషన్ వేస్తేనే 100% మీకు పవర్ఫుల్గా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పొలిటికల్గా బాగా ఎదగాలి, మీ పేరు పార్టీలో చిరస్థాయిగా ఉండిపోవాలి, మంచి మంచి ఉన్నత పదవుల్ని మీరు ఆశించి ముందుకు వెళ్ళాలి అంటే ఈ 438 నంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. 100% మీరు ఎలక్షన్లో రాణిస్తారు ఈ 3 నంబర్లు ఉంటే. కాబట్టి రాజకీయంలో రాణించాలంటే రాజయోగాన్ని అందించే నంబర్స్ 438 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.